महबूबाबाद जिला केंद्र में एंपी कैंप कार्यालय में 48 मंदिर लब्धिदार 15,09,500 रूपये विलव गल मुख्यमंत्री सहाय निधि चक् महबूबाबाद जिला पार्लमेंट सभ्युरालु मालोद कविता लब्धिदार पंपणी चेसारु। कार्यक्रम में नल्लन नवीन राव जेडपी को ऑप्शन महबूब शाशा तदितरुलु पाल्गोन्नारु। ఆయా గ్రామాల నుంచి అందరూ కూడా ముఖ్యమంత్రి సహాయానికి అందరూ అప్లై ప్రత్యేక మా దగ్గరకు వచ్చి ఆరోగ్యశ్రీ కాకుండా వాళ్ళ ఎలిజిబిలిటీ ఏవైతే ఉన్నా అంటే ఆరోగ్యశ్రీ ఎలిజిబిలిటీ అక్కడ ట్రీట్మెంట్ చేయించుకున్న వాళ్ళు కాకుండా ఆరోగ్యశ్రీలు లేని వాళ్లకు ఇవాళ వాళ్ళు ట్రీట్మెంట్ చేయించుకున్నాక వారి బిల్స్ అన్నీ కూడా ముఖ్యమంత్రి గారి వారి యొక్క సీఎంఆర్ఎఫ్ నుంచి అందరూ కూడా వాళ్ళ దాదాపు 16 లక్షల రూపాయలు వాళ్ళందరికీ కూడా మంజూరు చేయించడం జరిగింది। దాంతోపాటు ఇవాళ ప్రతి వారం మీరు చూస్తూనే ఉన్నారు ఇక్కడ ప్రత్యేకంగా ఎంపీ క్యాంప్ ఆఫీస్ లో ప్రతి వారం దాదాపు సాధ్యమైనంత వరకు ఎవరకైతే సీఎం రిలీఫ్ ఫండ్ అవసరం ఉన్నాయో ఆ ఎవరు వచ్చి మన ఇంటికి నేరుగా వచ్చి వాళ్ళ ఒక దరఖాస్తు పెట్టుకునే వెనువెంటనే కూడా వాళ్ళకందరికీ కేసీఆర్ గారి యొక్క నాయకత్వంలో వారి యొక్క సహాయ సహకారంతో ఇవాళ సీఎం రిలీఫ్ ఫండ్ అన్ని కూడా ఇస్తా ఉన్నాము। ఇక్కడ చేసిన సీఎం రిలీఫ్ ఫండ్ లబ్ధాలందుకు మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా। భగవంతుని దయ వల్ల మీ అందరూ ఆయు ఆరోగ్యాలతో ఉండాలి మీ అందరూ ఆశీస్సులు ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మీద ఎప్పటికీ ఇదే విధంగా ఉండాలని కోరుతా ఉన్నా। ఎందుకంటే కరోనా ఉండి చాలా ప్రత్యేకంగా ఏదైతే ఫండ్ సంబంధించిన చాలా ఇబ్బంది ఉన్నా కూడా ఇవాళ ముఖ్యమంత్రి గారు ప్రత్యేక శ్రద్ధ వహించి ఎవరికైనా ఇబ్బంది కలగకుండా ఇవాళ దాదాపు రాష్ట్రంలోనే ఒక 8 మెడికల్ కాలేజ్ మెడికల్ హాస్పిటల్స్ అన్ని కూడా ఇవాళ మంజూరు చేసిన విషయం తెలుసు। మానకోట పట్టణంలో కూడా ఒక మెడికల్ ఆసుపత్రి కూడా మంజూరు చేసిన విషయం మీ అందరికీ తెలిసిందే। ఇవన్నీ అంటే ఇవి సీఎం రిలీఫ్ ఫండ్స్ అయినా ఇటు మెడికల్ సంబంధించి అన్ని కూడా ఏంటంటే ప్రజల యొక్క ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని రానున్న రోజుల్లో మీరు పట్టణాలకు పరిగెత్తకుండా ఏజెన్సీ ప్రాంతాల్లో రూరల్ ప్రాంతంలో ఇదే పట్టణంలో ఈ చుట్టుపక్కల ఉన్న మండలాల వాళ్ళు కావచ్చు గ్రామం వాళ్ళు కావచ్చు మీరు నేరుగా వెళ్ళి రూపాయి ఖర్చు లేకుండా కేసీఆర్ గారి యొక్క ఏవైతే ఏర్పాటు చేసిన హాస్పిటల్స్ కానీ మెడికల్ హాస్పిటల్స్ కానీ మీరు నేరుగా వైద్యం చేసుకునే విధంగా కూడా అన్ని ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి। కరోనా విపక్షమైన విపత్తు కార్యక్రమం టైంలో కూడా ఎంపీ నిధులు లేకపోయినా మాకు ఇచ్చినప్పుడు ఒక 1,50,000 రూపాయలు కూడా మహబూబాబాద్ ఏరియా హాస్పిటల్లో 80 లక్షల రూపాయలు ఒక్క ఈ మహబూబాబాద్ జిల్లాని దృష్టిలో పెట్టుకుని కూడా 80 లక్షలు ఇచ్చిన విషయాన్ని మరొకసారి జ్ఞాపకం చేస్తూ మీరు తప్పకుండా మీరు ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారికి మీ అందరి ప్రజలందరూ మీ ఆశీస్సులు ఉండాలని